తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతిరాజు రమణ, ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్లు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు మైపాల్ ఆనంద్, శంకర్, లక్ష్మణ్, నాగులు, రమేష్, రాజు, నరసింహతో పాటు వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు. మేము రిప్రజెంటేషన్స్ గాని అన్ని పైఅధికారులకు, కలెక్టర్లకి, స్టేట్ కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ కూడా మా సహనం అనేది చాలా కింది స్థాయికి వచ్చేసరికి ఇక మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. ఏంటంటే ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దాం. ఒకసారి సార్ ఇచ్చిన హామీలే కదా మనం అడుగుతుంది, గుంతమ్మ కోరికలు కాదు కదా. వీఆర్ఏలందరూ కలిసి ఒక వీఆర్ఏ జేఏసీగా ఒక కుటుంబంగా ఏర్పడి రాష్ట్రం మొత్తము ఏకతాటిగా ఒక కుటుంబంగా నిలబడి ఈ పోరాటానికి సిద్ధమై ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. గ్రామ సేవకులందరూ కూడా మూడు రోజుల నుంచి మరి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి వాళ్ళు కొత్త కోరికలు ఏం కోరతలేరు. గతంలో సీఎం గారు ఇచ్చినటువంటి హామీలు, అసెంబ్లీ సాక్షి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ సంవత్సరం నెరవేరుతుంది హామీలు ఇచ్చి, మరి ఇప్పటి వరకు మరి హామీలు నెరవేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వెంటనే స్పందించి వాళ్ళ కోరికలను నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేరు కాబట్టి ఇప్పుడు ఈ ధర్నాలు కార్యక్రమాలే కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు రూపకంగా కూడా వాళ్ళ కెపాసిటీ ఏందో, వాళ్ళ శక్తి ఏందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మరి అదే హెచ్చరిస్తా ఉన్నాం. ఆ పరిస్థితి రాకనే ముందే మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల క్రితము చిన్న ములకనూరు వెళ్ళడం జరిగింది. ఆ ఊర్లో పోయి మొత్తం తిరిగి చేసి